శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 30 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. శనివారం మఖానక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం అనేది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే రాశి చక్రంలో గ్రహాల సంచారాన్ని మనం తీసుకుంటే శని అంటే శనివారానికి అధిపతి మకరంలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. శనివారానికి అధిపతి అయిన శని మకర రాశిలో గురువుతో కలిసి నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. కాబట్టి ఇనుము, ఉక్కు, సిమెంటు, ఆయిల్స్, కాంట్రాక్ట్స్ ఇలాంటి వ్యాపారాలు ఏవి ప్రారంభించినా సరే ఆ వ్యాపారాల పరంగా విశేషంగా రాబోయే కాలంలో అదృష్టం పొందటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగా లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శ్రమకు తగిన విజయం కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు ఎంత శ్రమ పడితే అంత శ్రమకు తగిన విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే మఖానక్షత్రానికి అధిపతి అయిన కేతు వృశ్చిక రాశిలో ఉచ్చలో ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే విజయం కలుగుతుంది, సేవా కార్యక్రమాలు చేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయి, తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే వాటి వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే రాశి చక్రంలో గ్రహాల సంచారం అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మఖానక్షత్రం ఉంది. మఖానక్షత్రం అంటే అది పితృ సంబంధమైన నక్షత్రం కాబట్టి పితృదేవతలకు తర్పణాలు ఇస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే విదేశీయానానికే చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. కంప్యూటర్ నేర్చుకోవటానికి, సంగీత సాహిత్య విద్యను నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. చేతి వృత్తులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మోటార్ వెహికల్స్ నడపటానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. ఓం హరిమర్కట మర్కటాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్తే ఏ పనైనా సరే ఆలస్యం అవ్వకుండా తొందరగా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోరం ఉంటుంది. ఈ శనిహోరం ఉన్న టైంలో పని వాళ్ళకి ఏదైనా దానం ఇస్తే చాలా మంచిది, శ్రమ చేసే వాళ్ళకి దానం ఇస్తే మంచిది. అందులోనూ కాఫీ, టీ ఇలాంటివి ఇస్తే చాలా మంచిది. ఎవరైనా బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, కూలి పని చేసేవాళ్ళు కానీ ఇతరత్ర ఏవైనా సరే కష్టానికి సంబంధించిన పనుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ మీరు అందించండి. ఆ కాఫీకి టీకి డబ్బులు ఇవ్వండి. ఇలా చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. రాబోయే కాలంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో కలుసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.